ప్రొఫెసర్ మనం సింపుల్ టాపిక్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే టాపిక్ తోటి క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఆఫ్టర్ వన్ బై వన్ టాపిక్స్ కవర్ చేస్తూ వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. సింపుల్ టాపిక్ ఇన్ యాప్టిట్యూడ్. ఇక్కడ ఈ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే టాపిక్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అయితే మనల్ని అడగడు, కానీ చాలా టాపిక్స్లో సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా సాల్వ్ చేయాలంటే స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ అనే టాపిక్ రావడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ మీద ఒకవేళ క్వశ్చన్స్ అడగాల్సి వస్తే ఎలా అడుగుతాడు? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, 0.4 స్క్వేర్ రూట్ ఆఫ్ 0.4 అనే సింపుల్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు కింద ఆప్షన్స్ ఏ 0.2, బి అనేది 0.02, సి అనే ఆప్షన్ 0.002, డి అనే ఆప్షన్ 0.63 అని ఇచ్చాడు. ఇక్కడ ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు చాలా ఈజీ క్వశ్చన్ కదా అని చెప్పేసి మనం ఏం చేస్తాము, 0.4కి స్క్వేర్ రూట్ కడితే ఐదర్ 0.2 ఆర్ 0.0గా ఏదో ఒక ఆన్సర్ పెట్టేస్తాం. కానీ వీడు ఏం చేస్తారంటే, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే లాజికల్ బేస్గా ఇస్తాడు. లాజికల్ బేస్ మీద 0.4 స్క్వేర్ రూట్ దీని వాల్యూ ఎంత అంటే 0.63. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, స్క్వేర్ రూట్ ఆఫ్ 0.121 అనే క్వశ్చన్ ఇచ్చాడు. దీనికి వచ్చేసరికి ఆప్షన్స్ కూడా ఏ అనే ఆప్షన్ 1.1, బి అనే ఆప్షన్ 0.11, సి అనే ఆప్షన్ 0.011, డి అనే ఆప్షన్ 0.3. ఇలా ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.121 అనే క్వశ్చన్ ఇచ్చాడండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 1.1 ఒకటి ఇచ్చాడు, 0.11 ఒకటి ఇచ్చాడు, అలాగే 0.011 ఇచ్చాడు, అట్లాగే డి అనే ఆప్షన్ 0.3 అనే ఆప్షన్ ఇచ్చాడు. బేస్ మనం ఏం చేస్తాము అంటే, ఎట్లాంటి క్వశ్చన్ చూసినప్పుడు 121 స్క్వేర్ రూట్ ఎంత? 11. ఐదర్ 1.1 కానీ 0.11 కానీ ఆన్సర్ పెట్టడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి అంటే డి అనే ఆప్షన్ 0.3. ఒకసారి వీటికి ఆన్సర్స్ ఇవి ఎలా వచ్చాయో చూద్దాం. రైట్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎండింగ్ ఇక్కడ చూడండి, ముందొసరికి మనం స్క్వేర్ రూట్స్ ఎలా కట్టాలో చూసిన తర్వాత ఈ పాయింట్స్లో వచ్చిన వాటికి సొల్యూషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి చూడండి, మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను, 105² వాల్యూ కావాలండి. నాకు 105² వాల్యూ కావాలి. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్స్ కనుక పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎండింగ్లో 5 ఉండి స్క్వేర్తో ఉన్న వాల్యూస్ పక్కగా చూడగానే చెప్పేట్లు ఉండాలి. అలా ఉంటే స్క్వేర్ రూట్స్ అనే టాపిక్ని చాలా ఈజీగా చేయగలుగుతాం. ఇక్కడ సపోజ్ 15² అట్లాగే 25² 35² 45² 55² 65² 75² 85² 95² అలాగే 105² ఇలా కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఎండింగ్ 5 ఉండి స్క్వేర్ ఉన్న వాల్యూస్ ఇవి తెలియాలి ముందు. ఇక్కడ 15² అనగానే మనం 225 అని చెప్పేస్తాం, అలాగే 25² అనగానే 625 అని చెప్పేస్తాం. ఇక్కడ ఎండింగ్లో 5 ఉంది, ఎండింగ్లో 5 ఉన్న వాల్యూకి స్క్వేర్ చేస్తే ఎండింగ్లో ఏ వాల్యూ వస్తుంది? 25 వస్తుంది. ఎండింగ్లో 5 ఉంటే పక్క ఎండింగ్లో 25 వాల్యూ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఎండింగ్లో 5 ఉంది కాబట్టి ఎండింగ్లో 25 అనే వాల్యూ వచ్చింది. ఇలా ప్రతి వాల్యూకి ఎండింగ్లో 5 ఉంది కాబట్టి మనకి ఎండింగ్లో 25 అనే వాల్యూ వస్తుందండి. అయితే ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఉన్న వాల్యూని ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ 1 తర్వాత వచ్చే వాల్యూ ఎంత? న్యాచురల్ నెంబర్స్లో 1 తర్వాత వచ్చే వాల్యూ 2. 1 × 2 ఎంత అండి? 2. ఆ 2ని ఇక్కడ ప్లేస్ చేశాను. అలాగే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్లో 2 తర్వాత వచ్చే వాల్యూ ఎంత? 3. 2 × 3 ఎంతండి? 6. ఆ 6ని ఇక్కడ ప్లేస్ చేశాను.
At the same time, ikkada 3 ane value undi naaku. 3 tarvata vache natural number. Natural number entha ante 4. 3 4s entha 12. Nothing but 35 square value entha ante 1225. Alage 45 square value kavali naaku. 4 tarvata vache natural number entha andi 5. 4 5s entha 2025. 45 square value entha 2025. Alage naaku 55 square value kavali. 5 తర్వాత వచ్చే వాల్యూ ఎంత నేచురల్ నంబర్స్ లో 6 6 ఇంటూ 5 30 నథింగ్ బట్ 55 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 2 3025. అలాగే 65 స్క్వేర్ కావాలి. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఉన్న వాల్యూ ఎంత 6 6 తర్వాత వచ్చే నేచురల్ నంబర్ ఎంత అంటే 7 6 7స్ ఎంత అంటే 42 4 2 2 5. అలాగే 75 స్క్వేర్ వాల్యూ కావాలి. 7 తర్వాత వచ్చే వాల్యూ ఎంత అంటే నేచురల్ నెంబర్స్లో 8 7 8స్ ఎంత 8 ఇంటూ 7 56 75 స్క్వేర్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 5 6 2 5. అలాగే 85 స్క్వేర్ వాల్యూ కావాలి నాకు. 8 తర్వాత వచ్చే వాల్యూ ఏముందంటే నాకు 9 ఉంది. 8 9స్ ఎంత 72 నథింగ్ బట్ 85 స్క్వేర్ వాల్యూ ఎంత 7 2 2 5. అలాగే 95 స్క్వేర్ వాల్యూ కావాలి. 9 తర్వాత వచ్చే వాల్యూ ఎంత అండి నేచురల్ నెంబర్స్లో 9 టెన్స్ ఎంత 90 9 0 2 5. అలాగే 105 స్క్వేర్ వాల్యూ కావాలి. ఇక్కడ ఎండింగ్లో 5 ఉంది కాబట్టి 25 తీసుకున్నాను. ఇక్కడ స్టార్టింగ్ ఏముందండి స్టార్టింగ్ నెంబర్ 10 10 తర్వాత వచ్చే వాల్యూ ఎంత 11 10 ఇంటూ 11 ఎంత అవుతుందండి 110 2 5. నథింగ్ బట్ 105 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత 110 2 5. ఇక్కడ చూడండి 105 హోల్ స్క్వేర్ వాల్యూ 110 2 5. మనం ఇలా దీన్ని బేస్ చేసుకొని స్క్వేర్ రూట్స్ని ఈజీగా సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ మీకు ఇంకా స్క్వేర్ రూట్స్ అనేవి కంప్లీట్గా రావాలి అంటే 1 to 10 వరకు స్క్వేర్స్ ఎగ్జాక్ట్గా తెలియాలి. ఇక్కడ చూడండి ఒకసారి 1 స్క్వేర్ వాల్యూ 1, అట్లాగే 2 స్క్వేర్ వాల్యూ 4, 3 స్క్వేర్ వాల్యూ 9, 4 స్క్వేర్ వాల్యూ 16 యూనిట్ డిజిట్ రాయండి ఇక్కడ. అట్లాగే 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25, 6 స్క్వేర్ వాల్యూ 36, 7 స్క్వేర్ వాల్యూ 49, 8 స్క్వేర్ వాల్యూ 64, అట్లాగే 9 స్క్వేర్ వాల్యూ 81. రైట్, ఇక్కడ 1 to 9 వరకు స్క్వేర్స్ చూసాం. వీటిలో 1 స్క్వేర్ వాల్యూ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 యూనిట్ డిజిట్ 6, 5 స్క్వేర్ 25 యూనిట్ డిజిట్ 5, 6 స్క్వేర్ 36 యూనిట్ డిజిట్ 6, 7 స్క్వేర్ 49 యూనిట్ డిజిట్ 9, 8 స్క్వేర్ 64 యూనిట్ డిజిట్ 4, 9 స్క్వేర్ 81 యూనిట్ డిజిట్ 1. ఇక్కడ మనకి ఏదైనా స్క్వేర్ వాల్యూ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్, నాకు 1 to 1 అనే వాల్యూ ఉందండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 to 1 అనే వాల్యూ ఉంది. ఇక్కడ నాకు యూనిట్ డిజిట్ వాల్యూ 1 ఉంది. స్క్వేర్ రూట్ లోపల యూనిట్ డిజిట్ వాల్యూ 1 ఉంటే స్క్వేర్ రూట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు వచ్చే వాల్యూస్ 1 కానీ 9 కానీలో ఉంటుంది. మనకి స్క్వేర్ రూట్ లోపల 1 ఉంటే వచ్చే వాల్యూ 1 కానీ 9 కానీ అవుతుంది. అలాగే అనదర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.289, ఎండింగ్లో 9 అనే వాల్యూ వచ్చింది. యూనిట్ డిజిట్ స్క్వేర్ రూట్లో ఉన్నప్పుడు 9 అనే వాల్యూ ఉంది. స్క్వేర్ రూట్ నుంచి బయటకు వస్తే నాకు 3 కానీ 7 కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూడండి, యూనిట్ డిజిట్ కనుక 1 వస్తే ఎండింగ్ 1 ఉంటే నాకు వచ్చే వాల్యూస్ 1 కానీ 9 కానీ. అట్లాగే యూనిట్ డిజిట్ 4 ఉందనుకోండి, నాకు వచ్చే వాల్యూస్ 2 కానీ 8 కానీ. అదే యూనిట్ డిజిట్ కనుక 9 ఉందనుకోండి, నాకు వచ్చే వాల్యూస్ 3 కానీ 7 కానీ. అదే యూనిట్ డిజిట్ 6 ఉందనుకోండి, నాకు వచ్చే వాల్యూస్ 4 కానీ 6 కానీ. యూనిట్ డిజిట్ కనుక 5 ఉంటే 5 ఆన్సర్లో వస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి
స్క్వేర్ రూట్ ఆఫ్ 289. ఇక్కడ మన స్క్వేర్ రూట్ కట్టాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 289 కావాలి నాకు. రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత ఒక లైన్ తీసుకోండి. రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత ఒక లైన్ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వాల్యూ ఏ స్క్వేర్లకి మిడిల్లో ఉంది, ఈ 2 అనే వాల్యూ ఏ స్క్వేర్లకి మిడిల్లో ఉంది. ఇక్కడ చూడండి, నాకు 1 స్క్వేర్ వాల్యూ 1, 2 స్క్వేర్ వాల్యూ 4. 1 స్క్వేర్ వాల్యూ 1, 2 స్క్వేర్ వాల్యూ 4. ఈ 2 అనే వాల్యూ 1కి 4కి మిడిల్లో ఉంది కాబట్టి 1 స్క్వేర్కి 2 స్క్వేర్కి 2 అనేది మిడిల్లో ఉంది. నేను ఎప్పుడు ఇక్కడ ఇనీషియల్ వాల్యూని తీసుకుంటాను. ఇనీషియల్ వాల్యూ ఎంత ఉందండి? 1. ఆ 1ని తీసుకున్నాను. అట్లాగే ఎండింగ్లో నాకు యూనిట్ డిజిట్ 9 వచ్చింది. యూనిట్ డిజిట్ 9 ఉన్నప్పుడు, నాకు ఎండింగ్లో ఏమి రావడానికి ఆస్కారం ఉందండి? 3 కానీ 7 కానీ. అయితే నాకు ఆన్సర్ 13 కానీ 17 కానీ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ 2 ఉంది కాబట్టి ఈ 2 అనేది 1 స్క్వేర్కి 2 స్క్వేర్కి మిడిల్లో ఉంది కాబట్టి 1 తీసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం ఎండింగ్లో 9 వస్తే, యూనిట్ డిజిట్ 9 వస్తే నాకు వచ్చే ఆన్సర్స్ 3 కానీ 7 కానీ అవుతుంది. ఇక్కడ చూడండి, అయితే 13 అవ్వాలి లేకపోతే 17 అవ్వాలి. ఈ రెండింటిలో ఒకటి ఆన్సర్ ఉంది. ఈ రెండింటిని ఎలా డికోడ్ చేయాలి? ఐదర్ 13 17. ఇక్కడ 13కి 17కి మిడిల్లో 15 అనే వాల్యూ ఉంది కదా. ఇక్కడ ఎవ్రీ వాల్యూ 1కి 9కి మిడిల్లో 5, 2కి 8కి మిడిల్లో 5, 3కి 7కి మిడిల్లో 5, 4కి 6కి మిడిల్లో 5. ఏ రెండు వాల్యూలకి మిడిల్ అయినా 5తో ఎండ్ అయ్యే ఒక వాల్యూ ఉంటుంది. ఇక్కడ నాకు 13కి 17కి మిడిల్లో ఉన్న 5తో ఎండ్ అయ్యే వాల్యూ ఏంటి? 15. ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో చెప్పాను, స్క్వేర్స్ ఎండింగ్లో 5 ఉండి స్క్వేర్ కడితే కట్టాలి అంటే ఏం చేస్తాము? ఎండింగ్లో 5 ఉంది కాబట్టి 25 వస్తుంది. 1 తర్వాత వచ్చే న్యాచురల్ నెంబర్ ఏంటి? 2. 1 × 2 ఎంత అండి? 225. ఓకేనా? ఈ 15 స్క్వేర్ అనేది 13 స్క్వేర్ కంటే పెద్దదిగాను 17 స్క్వేర్ కంటే చిన్నదిగాను ఉంటుంది. 15 స్క్వేర్ అనేది 13 స్క్వేర్ కంటే పెద్దగా ఉంటుంది, 17 స్క్వేర్ కంటే చిన్నగా ఉంటుంది. కాబట్టి ఈ 225 అనే వాల్యూ దీనికన్నా పెద్దదా చిన్నదా? ఇది దీనికన్నా పెద్దదా చిన్నదా? 225 కన్నా 289 పెద్దది కాబట్టి 17 ఈజ్ మై ఆన్సర్. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 729 అని ఇచ్చాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 729 అనే వాల్యూని సాల్వ్ చేయాలి. ఒకసారి చూడండి, ఈ 729 అనే వాల్యూని తీసుకున్నాను. తీసుకొని రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత లైన్ తీసుకున్నాను. ఫస్ట్ ఏం చేయాలి? 729 తీసుకున్నాను, రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత లైన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 7 అనే వాల్యూ ఏ స్క్వేర్స్కి మిడిల్లో ఉంది? 7 అనే వాల్యూ ఏ స్క్వేర్లకి మిడిల్లో ఉంది? నథింగ్ బట్ 2 స్క్వేర్ ఈజ్ 4 అండ్ 3 స్క్వేర్ ఈజ్ 9. 7 అనేది ఏ స్క్వేర్ ఇన్ బిట్వీన్ ఉందంటే 2 స్క్వేర్కి 3 స్క్వేర్కి. ఇక్కడ ఏం చేస్తామండి? ఎవ్రీ టైము నేను ఇనీషియల్ వాల్యూని తీసుకుంటాను. ఇనీషియల్ వాల్యూ ఎంత? 2. ఇనీషియల్ వాల్యూ ఎంత? 2. అలాగే ఇక్కడ ఎండింగ్లో యూనిట్ డిజిట్ వాల్యూ ఎంత అంటే 9. యూనిట్ డిజిట్ 9 ఉంది అంటే మనకు వచ్చే వాల్యూస్ 3 కానీ 7 కానీ నథింగ్ బట్ 23 ఆర్ 27. ఈ రెండింటిలో కూడా ఒకటి ఆన్సర్ ఉంటుంది, అదేదో డికోడ్ చేయాలి. 23కి 27కి మిడిల్లో 5తో ఎండ్ అయ్యే వాల్యూ నథింగ్ బట్ 25 స్క్వేర్. ఈ 25 స్క్వేర్ ఎండింగ్ 5తో ఉండి స్క్వేర్ ఉన్నప్పుడు మనం వాల్యూస్ ఈజీగానే డికోడ్ చేస్తున్నాం. 5 స్క్వేర్ వాల్యూ 25, 2 తర్వాత వచ్చే న్యాచురల్ నెంబర్ 3, 2 3 6, 625. ఈ 25 స్క్వేర్ అనేది 23 స్క్వేర్ కంటే పెద్దదిగాను 27 స్క్వేర్ కంటే చిన్నదిగాను ఉంటుంది. ఈ 25 స్క్వేర్ కన్నా మనకి ఇచ్చిన వాల్యూ పెద్దదా చిన్నదా? 625 ఈజ్ లెస్ దెన్ 729. సో 625 ఈజ్ లెస్ దెన్ 729. దీనికన్నా ఇది పెద్దదిగా ఉంది కాబట్టి పెద్ద వాల్యూ తీసుకుంటాను. 27 ఈజ్ మై ఆన్సర్.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.